బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, ఫైట్ చేంజెసా? నో చేంజ్, స్టార్టింగ్ ఎలా ఉండే ఇప్పటికి అలానే ఉన్నారు రజని సార్. అంతే, ఎలా చూడాలనుకుంటారో అలా తీశారు మురుగదాస్. ఓన్లీ ఫర్ రజనీకాంత్ గురించి తీశారు మెసేజ్. చాలా మంచిగా ఉంది మెసేజ్. సెకండ్ హాఫ్ మొత్తం మురుగదాస్ గురించి ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం రజనీజం, వాళ్ళ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి తీశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ దర్బార్. రజనీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ రజనీకాంత్ గారు. నాకు మురుగదాస్ గారు ఎక్కడ కనిపించలేదు, అప్పుడు ఎప్పుడో స్పైడర్ మూవీలో కనిపించాడు, కానీ ఇప్పుడు ఈ సినిమాలో కనిపించడానికి కూడా మురుగదాస్ గారు ఎక్కడ కనిపించలేదు, డైరెక్షన్ కూడా అంత కనిపించలేదు. కానీ ముసు తీసిండు సినిమా అయితే రజనీకాంత్ గారే కనిపిస్తారు భయ. రజనీకాంత్ స్టైల్ చూస్తాడు నాకు నిజంగా, ఏ మనసు భయ. అప్పట్లో ఏసి శివాజీ సినిమాలా, రోబో సినిమాలా ఎంత స్టైల్ మెయింటైన్ చేసిండో, అదే స్టైల్ మనకు చూపెడుతుంది భయ. ఎనర్జిక్ ఎనర్జెటిక్గా డ్యాన్స్, ఆ యాక్షన్, ఆ యాక్షన్ నడుచుకుంటూ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లు ఇస్తుంది భయ. మ్యూజిక్ మాత్రం హైలైట్ అల్టిమేట్ ఉంది. సినిమా ఓవరాల్గా సూపర్ టూపర్ హిట్ భయ. తలేవో తలేవో భయ, నాన్ సొల్లింగ్ అంటే సినిమా సూపర్ టూపర్ హిట్ నిజంగా. తమిళ ఆడియన్స్కి హైలైటింగ్ అక్కడ హల్చల్ అయిపోతున్నట్టుంది. యాక్చువల్లీ ఇక్కడ ఐమాక్స్ దగ్గర కటౌట్ పెట్టాలి, పెడతలేదు మీరు. నెక్స్ట్ సినిమా కూడా పెడతారు, 80 ఏళ్ళ కూడా కటౌట్ వస్తుంది రజనీకాంత్. నిజంగా భయ, సినిమా సూపర్ ఉంది. నాకు నయనతార కూడా అక్కడ ఏం అనిపించలేదు, కానీ మొత్తం రజనీకాంతే కనిపించేసాడు. తప్పకుండా ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఒక క్రిమినల్ ఎలా పట్టుకుంటాడో అలా సినిమా తప్పకుండా చూడాలి. పోలీస్ ఆఫీసర్ చూడండి పక్క, సినిమా సూపర్ భయ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ తలేవా, సూపర్ భయ, యాక్సెప్ట్ తలేవా.